అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఎంతో ఆసక్తిగా సాగుతుంది. అప్పుడే మొదటి వారం పూర్తి కూడా కావస్తుంది. వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున సందడి చేయనున్నారు. అయితే వీకెండ్ అనగానే హౌస్లో మస్తీ ఎలా అయితే ఉంటుందో ఎలిమినేషన్ గురించి కూడా ఆసక్తి అలాగే ఉంటుంది. ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతున్నారు అంటూ వెతుకులాట మొదలు పెట్టేస్తారు. బిగ్ బాస్ హౌస్లో శనివారం ఆదివారం ఎపిసోడ్ షూటింగ్ ఒకే రోజు జరుగుతుందని అందరికీ తెలిసిందే. హౌస్లో ముందు రోజు జరిగిన ఆటను తర్వాత రోజు ఎపిసోడ్గా చూపిస్తారు. ఈ నేపథ్యంలోనే యాజమాన్యం ఎంత కంట్రోల్ చేయాలని చూసినా కూడా లీకుల రూపంలో నెట్టింట సమాచారం చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఇప్పుడు తొలివారం ఎలిమినేషన్ సంబంధించి ఒక పేరు బాగా వైరల్ అవుతుంది. ఆవిడే ఈ వారం ఎలిమినేట్ అయ్యారు అంటూ చెప్తున్నారు. మరి ఆ కంటెస్టెంట్ ఎవరు, ఎందుకు ఆమె ఎలిమినేట్ అయిందో చూద్దాం. బిగ్ బాస్ హౌస్లో వీక్కి ఒకరు చొప్పున ఎలిమినేట్ అవుతూ ఉంటారు. ఒక్కోసారి డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంటుంది. అయితే సాధారణంగా మొదటి వారంలో ఒకరిని మాత్రమే ఎలిమినేట్ చేస్తుంటారు. ఈ వీక్ ఎలిమినేషన్ ఉండదు అంటూ కాసేపు టాక్ వినిపించింది, కానీ తర్వాత ఎలిమినేషన్ పక్కా అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వీక్ స్టార్ హీరోయిన్ హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతోంది అని చెప్తున్నారు. అయితే స్టార్ హీరోయిన్ మరెవరో కాదు, కిరణ్ రాథోడ్. ఈ పేరు విన్నాక ప్రేక్షకులు పెద్దగా ఆశ్చర్యపోరు. ఎందుకంటే అసలు ఆమె ఏం ఆడుతోందో, అసలు ఎందుకు హౌస్లో ఉందో అనుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు. అయితే ఇందులో ఆమె తప్పేమీ కూడా లేదు. ఎందుకంటే భాషను దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ సెలెక్ట్ చేసి ఉంటే బాగుండేది. ఆమె తెలుగులో మాట్లాడడం సంగతి పక్కన పెడితే అసలు బిగ్ బాస్ ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంది. బిగ్ బాస్ తెలుగు ఎపిసోడ్లో కిరణ్ రాథోడ్ కోసం సబ్ టైటిల్స్ కూడా వేసే పరిస్థితి వచ్చింది. పైగా ఓటింగ్లో కూడా కిరణ్ రాథోడ్ అతి తక్కువ ఓట్లు పడిన కంటెస్టెంట్గా ఉందని చెప్తున్నారు. అనధికారికంగా జరిగే సోషల్ మీడియా ఓటింగ్స్లో కూడా కిరణ్ రాథోడ్కే తక్కువ ఓట్లు వచ్చాయి. భాష రాకపోవటం, తెలుగు అర్థం చేసుకోకపోవటం వల్ల కిరణ్ రాథోడ్ హౌస్లో ఉన్నా కూడా పెద్దగా ప్రభావం చూపించే పరిస్థితి లేదని చెప్తున్నారు. భాష రాకపోతే కంటెంట్ జనరేట్ చేయడం కూడా కష్టం ఉంటుంది. గేమ్, లాంగ్వేజ్ సపోర్ట్ ఇలా అన్ని కోణాల ద్వారా ఆలోచించి బిగ్ బాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. ఫస్ట్ వీక్ హౌస్ నుంచి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కాబోతున్నట్లు చెప్తున్నారు. అయితే ఇక్కడ బిగ్ బాస్ ట్విస్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఒక చిన్న లాజిక్ని చూపించి అసలు ఫస్ట్ వీక్లో ఎలిమినేషన్ లేదని చెప్పినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సీజన్లో ఎవరు హౌస్మేట్స్ కాదు, ఎవరైతే పవరాస్త్రాలను అందుకుంటారో వాళ్లే హౌస్మేట్స్ అవుతారు అని ఇప్పటివరకు చెప్పారు. అప్పటివరకు కేవలం అందరూ కంటెస్టెంట్స్ మాత్రమే అని చెబుతూనే ఉన్నారు. అసలు హౌస్మేట్ కాకుండా ఎలిమినేట్ ఎలా అవుతారు, నామినేషన్ ఎలా జరుగుతుంది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఉల్టా పుల్టా సీజన్ కాబట్టి ఏదైనా సాధ్యం అవుతుంది. కాబట్టి ఆదివారం ఎపిసోడ్లో ఎలిమినేషన్ ఉంటే కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. మరి ఈ వీక్లో మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు, మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.